మంచితనం మానవత్వం రూపు దాలిస్తే అది రవితేజేరని స్టాఫ్ అభిప్రాయం. అంత మంచి బాస్తో కలిసి పనిచేయటం వాళ్ళ అదృష్టం అనుకుంటారు. ఎలాంటి వారినైనా తన మంచి మాటలతో ఇట్టే లొంగ తీసుకునే నేర్పు అతనికొక్కడే సాధ్యం. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అతని మొహం ఎదుటివారి మనసును ఇట్టే కొల్లగొట్టేస్తుంది. అలా శాంతిగా మరెంతో ప్లెజెంట్గా కనిపించే ఆఫీసర్ని వాళ్ళు ముందెప్పుడూ చూడలేదనే చెబుతారు. పంచపాండవుల్లో ధర్మరాజు అజాతశత్రువు అంటారు. అలా ధర్మరాజుకి మారుపేరే ఈ రవితేజ అని అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా ప్రతివారి మధులోనూ అతని పట్ల సద్భావం ఉంది. అలాంటి రవితేజ కొత్తగా వచ్చిన సంధ్య మీద చిర్రుబుర్రులాడటం స్టాఫ్కి కొరుకుడు పడని విషయమైంది. ఆమె రాకపోకల విషయమై బిహేవియర్ విషయమై అతను కామెంట్స్ చేయడం వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సంధ్య మీద అతడు అకారణంగా కోపం ప్రదర్శించడం వారికి మింగుడు పడకుండా ఉంది. అలాగని నిజంగా సంధ్య ప్రవర్తన అలా ఉందా అంటే లేదు. ఒకరితో వేలెత్తి చూపించుకునేలా ఆమె ప్రవర్తించడం లేదు ఎన్నడు. ధర్మరాజు లాంటి రవితేజ అసహనానికి లోను కావడం స్టాఫ్ అనుమానాన్ని రేకెత్తిస్తుంది ఈ మధ్య. కానీ వీటన్నిటికీ అతీతంగా సంధ్య ఏమీ పట్టించుకోకుండా తనదైన ధోరణిలో అందరితో నవ్వుతూ కలిసిపోతూ ఉండడం కూడా వారికి ఆశ్చర్యకరంగానే ఉంది. ఆయన మీద మీరు పై ఆఫీసర్కి కంప్లైంట్ చేయండి అని ఎవరైనా చెప్పినా చెవిన పట్టని సంధ్య ప్రవర్తన కూడా ప్రశ్నార్థకంగా ఉంటోంది. ఇక ప్రస్తుత కథలోకి వస్తే, ఆ రోజు ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చున్న రవితేజ చాలా అసహనంగా ఉన్నాడు. గ్లాస్ డోర్ గుండా సంధ్యారామంలు నవ్వుకుంటూ మాట్లాడడం కనిపిస్తుంటే మరింతగా కోపం ముంచుకొస్తుంది. మండే గాయం మీద కారం రాసినట్లు అప్పుడే సంధ్యారామం తలపై ముడుతూ ఏదో చెప్పడం, సారీ అన్నట్లుగా అతడు చెంపలు వాయించుకోవడం గమనించి బెల్ నొక్కి ప్యూర్ని పిలిచి సంధ్యను రమ్మని పిలిచాడు. ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలో అరగంట పాటు ఆమెకి క్లాస్ తీసుకున్నాడు. సంధ్య ఏడుస్తూ బయటకు వస్తుందన్నట్లుగా మిగిలిన స్టాఫ్ ఎదురు చూశారు. కానీ ఏమీ జరగనట్లే అతి మామూలుగా వచ్చి మళ్ళీ తన పరిలో లీనమైన సంధ్యను చూస్తే మతిపోయింది వారికి. సంధ్య ఏమీ జరగనట్లు ఉండడం, తన పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యంగా భావిస్తున్న రవితేజ మరింత రగులుకుపోయాడు. కనీసం ఆమె కన్నీళ్లు చూసినా అతనికి కొంత ఊరటగా ఉండేదేమో. నవ్వేసింది సంధ్య. ఒక్కొక్కరు తమ కోపాన్ని ఒక్కో విధంగా ప్రదర్శిస్తారు. ఆయన పద్ధతిది కాబోలు, ఎన్ని అనాలనుకుంటున్నారు అని. అలా అనడం వల్ల అతనికి తృప్తి కలుగుతుందేమో పాపం. ఆ తృప్తికి అతన్ని ఎందుకు దూరం చేయాలి అన్నది. ఎవరైనా చిన్న మాట అంటేనే పడని సంధ్య అలా మాట్లాడడం రాణికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకసారి సంధ్య రాలేనని ఫోన్ చేసి చెప్పింది. ఆ మరునాడు వీలు పడక లీవ్ లెటర్ రాసి పంపింది. ప్యూన్ అజాగ్రత్త వల్ల లీవ్ లెటర్ రవితేజ టేబుల్ మీదకు రాలేదు. దానికి ఎంతో పెద్ద రాద్ధాంతం చేసి మెమో పంపించాడు రవితేజ. సంధ్య దానికి చెల్లించలేదు. అది చూసి రాణి ఆగలేక, రామం గారు మనకి రవితేజ గారి నేచర్ తెలుసు, ఇటు సంధ్య నేచరు తెలుసు, ఇద్దరూ మంచివాళ్లే, కానీ మరేంటి ఇలా ఉప్పు నిప్పు వ్యవహారంలా ఉందేంటి, వాళ్ళు ఇలా ప్రవర్తించడం నాకు అసలు మింగుడు పడడం లేదు. మీకు సంధ్య వాళ్ళు దూరపు బంధువులు అన్నారు కదా, మీరైనా మధ్యవర్తిత్వం చెయ్యొచ్చుగా అంది రాణి. మనం మధ్యలో కల్పించుకోకపోవడమే ఉత్తమం అన్నాడు రామం. అదేంటి, సంధ్య నాకు అక్క వరుసవుతుంది. కాలేజీ రోజుల్లో సంధ్య రవితేజల మధ్యనున్న పరిచయం పెళ్లి వరకు దారితీసింది. మరే కారణాల వలనో పెళ్లి రద్దయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. సంధ్య పెళ్లి చేసుకుని వైజాగ్ వెళ్ళడం తెలుసు. మళ్ళీ ఈ నెలకు ఇలా మన ఆఫీసులో ప్రత్యక్షమైంది. మాకు వాళ్ళకి అంతగా చనువు లేదు, రాకపోకలు లేవు. తనకే తనుగా చెబితేనే మా బంధుత్వం గురించి తెలిసింది నాకు. తనెంత చెరువుగా మాట్లాడినా హద్దులు దాటదు, దాటనివ్వదు. అందుకే వారి పర్సనల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవడం ఎందుకనే మౌనం వహించాను అన్నాడు రాము. దాంతో రాణి మిన్నకుటిపోయింది. ఏంటండి, ఎనీ ప్రాబ్లం, అలా ఉన్నారే, కనతను నొక్కుంటున్న రవితేజను అడిగింది సరళ. అబ్బే ఏమీ లేదు, కాస్త తలనొప్పి అంతే అన్నాడతను. ఆఫీసు విషయాల్ని లావాదేవీలను ఆఫీసులోనే మరచి ఇంటికి వస్తాడతను. అలాంటిది మొదటిసారిగా భార్యతో అలా అడిగించుకోవడం గిల్టీగా అనిపించింది. అందుకు కారణమైన సంజ గుర్తొచ్చి మనసులోనే పళ్ళు నూరుకున్నాడు. భోంచేదమా సరళ,
ఫ్రెష్ అయి వచ్చిన రవితేజను చూసి మీకు ఆకలిగా ఉంటే వడ్డించండి అంది. సారీరా, పొద్దుటి వండిన కూరే ఉంది, ఇప్పుడేదైనా చేయనా? ఆమె తల నిమురుతూ అడిగాడు. ఏమీ వద్దులేండి, పొద్దుటిదే చాలు అని ఆమె అన్న వేడివేడిగా పప్పు చేసి తీసుకొచ్చాడు అప్పడాలతో పాటు. ఇద్దరికీ పల్లాల్లో అన్నీ వడ్డించి ప్లేట్ ఆమె చేతికి అందించాడు. దాన్ని అందుకుంటూ ఎంత చెప్పినా వినరు, ఇలా పొద్దుట రాత్రి చేతులు కాల్చుకోవడం ఎందుకు, ఓ వంట మనిషిని పెట్టండి అంటే వినరు. మీ చేతి ఇలా సేవలు చేయించుకోవడం నాకెంత బాధను కలిగిస్తుందో అర్థం చేసుకోరే బాధగా అంది సరళ. ఆమె వంక దీర్ఘంగా చూస్తూ, నువ్వెలా అయిపోవడానికి నేనే కారణం, నా తప్పుకి ప్రాయశ్చిత్తంగానైనా నాకు ఇలా సేవలు చేసే అవకాశాన్ని ఇయ్యి. ఇక వంట మనుషులు పని మనుషులు మన మధ్య వద్దు, వారి ద్వారా మన ఇంటి విషయాలు అందరికీ తెలియడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసుగా. తెలుసు, కానీ మీరిన్ని పనులు చేస్తుంటే ఇలా చూస్తూ కూర్చోవడం నాకు బాధగా ఉంది. ఏం, నేనే నీ పరిస్థితిలో ఉంటే చేసేదానివి కాదా, బాధపడేదానివా? ఆపేక్షగా ఆమె చేతిని నిమురుతూ అన్నాడు రవితేజ. మీతో మాట్లాడి గెలవలేను బాబు అందామె. భోజనం ముగించి వంటిల్లు సర్ది వచ్చాడు రవితేజ. ఇదిగో టాబ్లెట్స్ వేసుకో అంటూ టాబ్లెట్స్ మంచినీళ్ళు అందించాడు. నిన్న తెచ్చిచ్చిన నవల కంప్లీట్ చేశావా, ఎలా ఉంది, ఆ కథ చెప్పు మరి అంటూ మంచానికి దగ్గరగా ఈజీ చైర్ లాక్కుని కూర్చున్నాడు రవితేజ. వారికది అలవాటు, తను చదివిన కథ గురించో వ్యాసం గురించో నవల గురించో ఆమె నిద్ర వచ్చేంత వరకు చెప్పడం, ఇతను వినడం, ఒక్కోసారి కొత్త కొత్త పాటల క్యాసెట్స్ తెచ్చుకొని ఇద్దరు వినడం, దాని గురించి చర్చించుకోవడం, అవేమీ లేకపోతే రేడియో పెట్టుకుని ఛాయాగీత్ పాటల్ని వినటమో టీవీలో మంచి ప్రోగ్రామ్స్ వస్తే చూడడమో చేస్తుంటారు. రవితేజ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని రోజుల్లో అద్దె తక్కువ కదా అని మిద్దె మీదున్న రూము అద్దెకు తీసుకున్నాడు. మిద్దె చుట్టూ గోడ కట్టించలేదు ఇంటి ఓనర్స్. ఓ రోజు పాలవాడి కేక విని నిద్ర కళ్ళతో గబారుడ వచ్చేసిన సరళ పైనుండి పడిపోవడంతో కాలు విరిగిపోయింది, వెన్నెకు గాయమైంది. బతికి బట్ట కడుతుందన్న ఆశ లేని ఆమెను కంటికి రెప్పలా చూసుకుని పునర్జన్మనిచ్చాడు రవితేజ. ఆ తర్వాతే అతనికి ఉద్యోగం రావడం, హోదా పెరగడం సంభవించాయి. ఎందరిన్ని రకాలుగా చెప్పినా మరో పెళ్లి మాట తలపెట్టకుండా సరళకి తనే అన్ని సేవలు చేస్తూ పసిపిల్లలా చూసుకుంటున్నాడు రవితేజ. తన అసమర్థత వల్లనే, అజాగ్రత్త వల్లనే ఆమె అవిటిదైపోయిందనే అతని ప్రగాఢ నమ్మకం. ఆమెకే లోటు తెలియకుండా చూడాలని నిర్ణయించుకున్నాడప్పుడే. పసిపిల్లలు లేకపోవడం నీకు బోర్ని కలిగిస్తుంది, ఒక అనాథను తెచ్చి పెంచుకుందాం అన్నాడు ఒకసారి. ఏ, నాకు చేసే సపర్యలు సరిపోవడం లేదా, మీకు నేను నాకు మీరు చాలు అంది సరళ. నిజమే, తను కాన్సెంట్ చేయలేకపోవచ్చు అనుకుంటూ ఆ కోరికకు మంగళం పాడేశాడు. పెళ్ళైన 5 ఏళ్ళు ఏం సుఖపడ్డాడో ఆ తర్వాత నుండి ఈ జీవితానికే అలవాటు పడిపోయాడు. ఏంటి సరు, ఏదో దీర్ఘాలోచనలో పడ్డావు అన్న రవితేజ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది సరళ. బాల్య రోగిష్ఠితి కాకానే భర్త వదిలించుకుంటాడు, కొత్త జీవితం కొనసాగిస్తాడు నేను చదివిన కథలో. మీరు మాత్రం అలా చేయడం లేదు, జీవితాంతం నన్ను భరిస్తూ ఆనందానికి దూరమవుతున్నారు అంటూ నిట్టూర్చింది. నేను వేరే పెళ్లి చేసుకున్నా సుఖంగా ఆనందంగా ఉండలేను సరు, అదెప్పటికీ అర్థం చేసుకుంటావో, చాలా పత్తుపోయింది ఇక పడుకో అంటూ ఆమెకు దుప్పటి కప్పాడు రవితేజ. లేత గులాబీ చీరలో గులాబీ పువ్వులా ఉన్నావు, కొత్త చీర కట్టావంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది, విషయం ఏంటి సరదాగా అడిగింది రాణి. ఇవాళ నా పుట్టినరోజు, మా అమ్మ పోరు పడలేక కొత్త చీర కట్టుకున్నానంతే అంది సంజ ఎటో చూస్తూ. తన పుట్టినరోజు వస్తే రవితేజ ఎంత హడబడి చేసేవాడో గుర్తొచ్చి మనసంతా వికలమైంది. ఏంటో, బూడిదలో పోసిన పన్నీర్ అయింది జీవితం అనుకుంది. ఆమె ముఖంలో కమ్ముకున్న విషాద ఛాయలు చూస్తూ మరి మాటలు పొడిగించలేదు రాణి. రవితేజ ఆఫీస్కి అడుగు పెడుతూనే సంజయ్ని చూశాడు. ఆ రోజు ఆమె పుట్టినరోజున్న సంగతి అతనికి గుర్తుంది. అతని నుండి ఆమె కూడా గ్రీటింగ్స్ ఆశించలేదు. అందరితో పాటు అతనికి స్వీట్స్ ఇవ్వపోతే నేను స్వీట్స్ తిననంటూ ఖచ్చితంగా నిరాకరించాడు. అదే వేరే వారి విషయంలో చిన్న ముక్క తుంచి నోట్లో వేసుకోవడమో లేదా పొలైట్గా రిజెక్ట్ చేయడమో చేసేవాడు. ఆ సాయంత్రం త్వరగా వెళ్లాలని పర్మిషన్ అడిగితే లేనిపోని వర్క్ కేటాయించి ఇంకో గంట లేటుగా ఆమెను ఇంటికి వెళ్లేలా చేశాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ అతని హెరాస్మెంట్ ఎక్కువవుతూ వచ్చినా సంజయ్ ఎలాంటి ఫీలింగ్ను కనిపించనీయకుండానే నెట్టుకొస్తుంది. ఓ ఆదివారం మార్కెట్కి వెళ్ళిన రవితేజకు పిల్లలతో షాపింగ్ చేస్తున్న సంజయ్ కనిపించింది. అమ్మా అది కావాలి, అమ్మా ఇది కావాలి అంటూ వేధిస్తున్న పిల్లలకు నచ్చ చెబుతూ వారిని ముద్దులాడుతూ షాపింగ్ చేస్తున్న సంజయ్ను నిండుగా పూచిన అందమైన పూలతో ఉన్న లతలా కనిపించింది. తన పిల్లలకు తల్లిగా మారాల్సిన మనిషి అలా పరాయి పిల్లలకు తల్లిగా కనిపించడం మనసులో ముళ్ళుతో పొడిచినట్లయింది. అతను దూరమైన భర్తతో పిల్లలతో ఆమె ఆనందంగా ఉంది. తను మాత్రం పసిపాప బోసినవులకు దూరమై అవిటి భార్యతో అగచాట్లు పడుతున్నాడు. అలా అనుకోగానే సంజయ్ మీద అకారణంగా కోపం ముంచుకు వచ్చింది. పర్యవసానంగా ఆమెను వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా ఆర్డర్స్ అందాయి. దగ్గరలో ఉన్న ఊరికి వేస్తే అప్ అండ్ డౌన్ చేసిన పిల్లలను చూసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళని వెంటనే స్కూల్ మాన్పించడం లేదు, వైజాగ్లో చేర్పించడం లేదు. ఈ పనిష్మెంట్ ఆమెకు ఉండాల్సిందే అనుకుంటూ మొదటిసారిగా ఆమె అతని ఛాంబర్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేసినా మొండికేశాడు. ఆమె ఒక్కతే వైజాగ్ వెళ్ళిందని తెలిసి పైశాచిక ఆనందాన్ని పొందాడు. మనసు తప్పని ఘోషిస్తున్నప్పటికీ రోజులు చకచకా గడుస్తున్నాయి. ఏవండి ఈసారి సెలవులకు మనం అరకు వ్యాలీకి వెళ్దామా అని అడిగింది సరళ. రొటీన్ విసిగి ఉన్న రవితేజ అందుకు వెంటనే అంగీకరించాడు. తను పెళ్ళైన కొత్తలో వెళ్ళిన అరకు అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆనాటి మధుర అనుభవాలను మళ్ళీ నెమరు వేసుకుంటే మళ్ళీ కొత్త శక్తి వచ్చినట్లుగా ఫీల్ అవుతాడు అతను. అతనొక్కడే అయితే అప్పటికప్పుడు వెళ్ళొచ్చు, వెళ్ళేది సరళతో కాబట్టి ముందుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. అవన్నీ చేసుకునేసరికి వారం గడిచింది. అరకు వ్యాలీ అందాలను చూసి పరవశించిపోతున్న సరళను చూస్తే మనసంతా తృప్తితో నిండిపోయింది. విహారయాత్రలు విజ్ఞాన యాత్రలు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా చేస్తేనే మనిషి జీవితం చైతన్యవంతంగా ఉంటుంది అనుకున్నాడు. ఒకటి రెండు చోట్ల కాస్త అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త ప్లేస్ కావడం వల్ల ఆ మాత్రం దానికే సరళ విసుక్కుంటుంటే పాపం పిల్లలతో సంజయ్ ఆ కొత్త ప్రదేశంలో ఏ ఇబ్బందులను ఎదుర్కొంటుందో అనుకున్నాడు మొదటిసారి. మళ్ళీ అంతలోనే ఆ మాత్రం శిక్ష ఆ మనిషి అనుభవించాలి అనుకున్నాడు. బొర్రా కేవ్స్ చూసి సరళను హోటల్లో దింపి ఫ్రూట్స్ కొందామని వెళ్ళాడు రవితేజ. ఇంతలో ఓ 65 ఏళ్ల వృద్ధుడు దగ్గరకొచ్చి, బాబు మీరు రవితేజ కదూ అని అడిగాడు. ఆ అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది కానీ సారీ గుర్తు రావడం లేదు అన్నాడు రవితేజ. నా పేరు వెంకట్రావు, మా అమ్మాయి సంజయ్ మీరు. అతడేదో అనబోతుంటే అసహనంగా, సారీ నాకు పనుంది వెళ్ళాలి అన్నాడు. వెంటనే అతడు రవితేజ చేతులు పట్టుకొని నన్ను క్షమించాలి, అప్పుడు చాదస్తం కొద్దీ కులం వేరంటూ మీ పెళ్లికి అభ్యంతరం చెప్పాను, మిమ్మల్ని తప్ప మరొకరిని పెళ్ళాడను అన్న సంజయ్ను ఈ పాపిష్టి చేతులతో వాతులు తేలేలా కొట్టాను. మా ఆవిడ బావులో దూకుతానంటూ బెదిరించింది, దాన్ని లెక్క చేయలేదు. కానీ నా 2వ కూతురు పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని తెలిసి దాని జీవితం చక్కదిద్దడానికి దీని జీవితాన్ని పణంగా పెట్టింది. తనకు తెలియని సంగతి బయటపడేసరికి రవితేజ ఆశ్చర్యపోతూ, ఎలా అసలేం జరిగింది అన్నాడు. చెల్లెలి పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్ళిన మమ్మల్ని 4 లక్షల కట్నం అడిగారు, ఎంత ప్రాధేయపడ్డా వాళ్ళు కరగలేదు. దాంతో ఆత్మహత్య ప్రయత్నం చేయబోయింది నా 2వ కూతురు. అది చూసి నా భార్యకు హార్ట్అటాక్ వచ్చింది. వారిద్దరిని కాపాడుకోవడానికే భార్యను కోల్పోయిన నా బావమరిదిని పెళ్లాడింది. అతని దగ్గర నుండి తీసుకున్న డబ్బుతో నా 2వ కూతురు పెళ్లి చేసి నా భార్యకి ప్రాణదానం చేసింది. నా బావమరిదికి దానికి 15 ఏళ్ల తేడా. అతడి 2 పిల్లలకు మనస్ఫూర్తిగా తెల్లయింది. అతడు ఆపరేషన్ చేయించుకున్నాడని, తను ఇక జన్మలో తల్లిని కాలేనని తెలిసి అది అంత త్యాగానికి సిద్ధపడింది. ఎంత చేసినా దాని జీవితం బూడిదలో పోసిన పన్నీరు చందమయ్యింది. ఆస్తి కోసం మా నాన్నని వల్లో వేసుకున్నావని ఆ పిల్లలు అభాండాలేస్తే అతని మరణానంతరం ఆ ఆస్తిని వాళ్ళకే విడిచిపెట్టి వచ్చేసింది. నా 2వ కూతురు కవల పిల్లల్ని కని చచ్చిపోతే ఆ పిల్లలకు కన్న తెల్లయింది. వాళ్ళను పోషించుకోవడానికి నానా తిప్పలు పడి ఉద్యోగస్తురాలయ్యింది.
మిమ్మల్నిద్దరినీ విడదీసిన పాపం నాది. అందుకు శిక్ష అనుభవిస్తున్నది మాత్రం అందరి మంచిని కోరిన నా సంజ అన్నాడతను ఆవేదనగా. చలించిపోయాడు రవితేజ. పరిస్థితి ఇలా వచ్చింది అని ఒక్క మాట నాతో చెప్పలేదు అన్నాడు నిష్ఠూరంగా. ఎలా చెప్తుంది, నువ్వు అప్పటికి ఉద్యోగస్తురివి కావు, మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని చెప్పనంది. ఓ మాట చెబితే మంచిదేమో అంటే వద్దు నాన్న, రవి సంగతి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏ అప్పో సప్పో చేసి డబ్బు సమకూర్చినా అది అతని శక్తికి మించినదే అవుతుంది. అతని మీద ఆధారపడ్డ అతని తల్లిదండ్రులు చెల్లెళ్ళు ఇబ్బందులు పాలవుతారు. నేను కష్టాలలో రెండో పెళ్లి వాడితో వేగుతున్నానంటే తను పెళ్లి మానుకుని బ్రహ్మచారి జీవితం గడిపినా గడిపేస్తాడు. అదే ఈ విషయాలేవి చెప్పకుండా ఉంటే నా మీద కోపంతో పంతంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. కనీసం తనైనా సుఖంగా ఉంటే చాలు అంటూ మానోళ్ళు నొక్కేసింది అన్నాడతను వేదనగా. నిలువుగా కదిలిపోయాడు రవితేజ. ఆమె తనను మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు తనెక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంది. తను మాత్రం ఆమెక్కడ సుఖపడిపోతుందోనని రకరకాల పనిష్మెంట్లు ఇచ్చాడు, రాక్షసంగా ప్రవర్తించాడు. తన పాపాలకి నిష్కృతి లేదు అనుకున్నాడు రవితేజ. ఏంటండి ఇంత ఆలస్యమైంది అని అడిగిన సరళకు మొత్తం విషయాలన్నీ చెప్పి ఆమె ఒళ్ళో తలపెట్టుకుని బావురమన్నాడు రవితేజ. ఆమెంతో ఓదార్చక గాని మనిషి కాలేదు. ఏమండి, మిమ్మల్ని నా భర్తగా నాకు ప్రసాదించింది ఓ విధంగా సంజయ్. ఆమెకు నేనెంతో రుణపడి ఉంటానండి. ఆ రుణం తీర్చుకోవాలంటే ఆమె పెంచుకుంటున్న పిల్లలకు మనం తల్లిదండ్రులవుదాం. ఆమె వయసేం మించిపోలేదు కదా, మంచి సంబంధం చూసి ఓ ఇంటిదాన్ని చేద్దాం. ఆమె ఇతరుల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతే మిమ్మల్నే చేసుకుంటానన్న నాకు అభ్యంతరం లేదు అంటూ ఇంకా ఏదో అనబోతున్న సరళ నోటికి తన చేతిని అడ్డం పెడుతూ, పిల్లలను మనం పెంచుకుందామన్న నీ ప్రపోజల్ బాగుంది, మళ్ళీ పెళ్ళి అన్న విషయం బాగాలేదు అన్నాడు. మరైతే మనం తొందరగా హైదరాబాద్ వెళ్ళిపోదామండి, మన ఇంట్లో పసిపిల్లల సందడిని ఊహించుకుంటేనే పరమానందంగా ఉంది అంది సరళ ఉత్సాహంగా. నీకన్నా ఎక్కువ తొందర నాకుంది, ముందు ఆమె ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేయించాలి, ఆమెని క్షమాపణలు అడగాలి అన్నాడు ఉద్వేగంగా రవితేజ. ఎందుకంటే మంచితనం మానవత్వం అతనిలో ఇంకా తొలికిసలాడుతూనే ఉన్నాయి. తాత్కాలికంగా వాటిని మబ్బు తెరలు కమ్మిన ఆ తెరలు నిజం తెలిసి పక్కకు తప్పుకున్నాయి మరి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.